అండి. కలబంద, కలబంద అనేది ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే విస్తారంగా పండిస్తున్నారు. దీనితోనే జీవనం సాగిస్తున్నారు అన్నంత ఎక్కువగా దీన్ని ఉపయోగపడుతున్నదండి. కలబంద ఇవాళ్ళదే కాదండి, పురాతన కాలం నుంచి ఎక్కువగా అయితే ఇంతలాగ ఆరోగ్యానికి వాడేవారో లేదో తెలియదు, కానీ చిన్నతనంలో ఇంటి ముందర బయట మాత్రం తప్పకుండా ఈ కలబంద చెట్లు వేసేవారు. అలాగే దీన్ని గుమ్మం ముందర కట్టడం ఒక ఆనవాయితీగా వచ్చేది. ఎందుకంటే ఇందులో చెడు గుణాలని బయటికి తోసేస్తుంది, మంచిని మాత్రమే మనకి ప్రసాదిస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి తోలేసి పాజిటివ్ను మాత్రమే మనకి అందిస్తుంది, అందుకని చెప్పేసి కట్టేవారు. అటువంటి కలబంద ఇప్పుడు మనకి గొప్ప ఔషధంలాగా, అమృతంలాగా తయారైందండి. ఇది ఒక సంజీవిని అన్నమాట. అటువంటి కలబంద ఎన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కలబంద జ్యూసు దంతాల చిగుళ్ళతో బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఈ జ్యూస్ ఖాళీ కడుపుతో తాగితే బాగా పనిచేస్తుంది. ఇక డయాబెటీస్తో బాధపడే వారికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఈ జ్యూస్ పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే మరీ మంచిది. అలా మలబద్ధకంతో బాధపడేవారు కూడా ఖాళీ కడుపుతో తాగితే వాళ్ళకు కూడా ఆ సమస్య తీరిపోతుంది. ఇంకా శరీరం కొంతమందికి పొడిగా ఉంటుంది, చాలా ఎప్పటికప్పుడు ఇలా కొంచెం గోకినా సరే పొట్టు పొట్టు కింద రావటం, పొడి చర్మం పొడి బారిపోతుంది కదా, అటువంటి శరీరం వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ రసం. ఇంతేకాకుండా కండరాల్లో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని ఇది పెంచుతుందన్నమాట. దీంట్లో ఉండే జ్యూస్ వలన ఇది బాగా పనిచేస్తుందండి. అయితే క్రమం తప్పకుండా దీన్ని మాత్రం వాడుతూ ఉండాలి అనేసి అంటున్నారు. ఇందులో పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన శరీరాన్ని సులభంగా శుభ్రపరుస్తుంది, బరువు తగ్గడంలోనూ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. ఇక జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది శరీరం లోపల మేలు చేసే బ్యాక్టీరియాకి సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా మనం బట్టలు ఉతికేటప్పుడు దీన్ని జ్యూస్ తీసి నానబెట్టే వాళ్ళైతే కనుక బట్టలు సర్ఫ్ వేసి నానబెట్టిన తర్వాత ఈ జ్యూస్ కూడా వేసేసి కాసేపు ఉంచేసామనుకోండి, బాగా బట్టలు తెల్ల బట్టలు ఉంటే కావి తేరిపోయినట్లుగా ఉంటాయి, అవి కూడా మంచి రంగు వస్తాయి. పాత బట్టలు అయిపోయినట్లుగా ఉన్నవి రంగు వెలిసిపోయినట్లు ఉంటాయి కదా, అవి మంచి స్టిఫ్నెస్ వస్తాయండి, బట్టకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ తర్వాత, అంటే మనం ఇప్పుడు మిషన్లో వేసేస్తున్నాం కాబట్టి నీరు వేస్ట్గా ఎక్కడికో పోతుంది, కానీ అదే నానబెట్టిన వాళ్ళైతే కనుక ఈ నీళ్ళు మొక్కల్లో పోస్తే ఇంకా చచ్చిపోయింది అనుకున్న మొక్క కూడా బ్రతుకుతుందండి ఈ జ్యూస్ వల్ల అన్నమాట. అంత గొప్పది ఈ జ్యూసు. ఇవన్నీ అయితే మొక్కల విషయంలో మాత్రం నేను ఇవన్నీ ప్రత్యక్షంగా నేను చేశాను కాబట్టి కలబంద వల్ల మొక్కలు అంత బాగా పెరుగుతాయని మాత్రం చెప్పగలను. అంతేకాకుండా నేను కలబంద లోపల జ్యూస్ వాడాక ఆ పై పెచ్చులు ఉంటాయి కదా తుక్కంతా, అది నేను పడేనండి, మొక్కలు మొదట్లోనే పడేస్తాను. ఇన్ని గొప్ప సుగుణాలు ఉన్న ఈ కలబంద తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు చేస్తుందండి. ఇదండి అలోవెరాతో జ్యూస్. ఇది మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కుని సర్ఫది వేసిన తర్వాత ఇది వేసేయటమేనండి. ఇలా టాప్ మోడల్ అనుకోండి, మనం బాక్స్లో సర్ఫ్ వేస్తాం కదా, అందులోనే ఇది వేసేస్తే సరిపోతుంది. మామూలుగా సెమీ అయితే కనుక సర్ఫ్ వేసేసి నీళ్లు పోస్తాం కదా నింపుతాం, అందులో ఇది వేసి బట్టలు వేసి వచ్చినండి. బట్టలు చాలా బాగుంటాయి. ఇదండి ఈరోజు అలోవీరా తోటి ఈ తొక్కులు కూడా బయట అసలు అయితే ఏమీ పడేము. ఇలాగా ప్రతిరోజు కూడా ఓ బకెట్ పెట్టి ఇవి బియ్యం కడుగు పప్పులు కడిగినవి మనం తినే డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా నట్స్, అవి ఆ తింటే కడిగినవి అన్నీ కూడా ఇలా ఒక బకెట్లో పెట్టి ఇవి రోజు కూడా మొక్కల్లో పోసేయటమేనండి. ఇందులో కాఫీ డికాషను టీ డికాషను ఇవన్నీ మిక్స్ చేసి మొక్కల్లో వేసేస్తే మొక్కలకైతే సహజ సిద్ధమైన ఎరువులు అంటారు. ఇప్పటి వరకు
కలబంద దాని యొక్క విశేష గుణాలు ఎంత బాగా పనిచేస్తుంది అన్నది చూసాం కదా. అటువంటి కలబంద జ్యూస్తో కలిపి పచ్చగడ్డితో జ్యూస్ అండి. కలబంద క్యారెట్, కలబంద బీట్రూట్ ఇవన్నీ తాగుతూ ఉంటాం. ఈరోజు పచ్చగడ్డి కలబంద జ్యూస్ అన్నమాట. ఇదండి గడ్డి, అందరికీ తెలిసిందే. అయితే మనం గోధుమ గడ్డితో జ్యూసులు తాగటం బాగా తెలుసు. అనేక రకాలుగా ఇది గోధుమ గడ్డను కానీ అలా గడ్డినే తాగేస్తారు, నిమ్మకాయ పిండుకొని తాగుతారు, క్యారెట్ కలుపుకొని తాగొచ్చును. అయితే నేను మాత్రం ఇందులో అలోవేరా జ్యూస్ కలిపి తాగుదాం అని చెప్పేసి మొదలెట్టానండి. ఇవాళకి ఒక 6వ రోజండి ఇవాళ. శరీరానికి బాగానే ఉంది, ఐరన్ ట్యాబ్లెట్ కూడా అక్కర్లేదు. అంటే నీరసంగా ఉంది, రక్తహీనత అన్నారని ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, అవి కూడా అక్కర్లేకుండా బాగా పనిచేస్తుందండి. చాలా బాగుంది ఈ గడ్డి, పశువులు తినే గడ్డి మనకి, మానవుడికి కూడా ఇంత బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఒక కథ కూడా ఉందండి, దీని పేరుతో ఒక గ్రామం కూడా ఉంది. ఈ జ్యూస్ ఎలా తీసుకోవాలి అనేది ఇంకా, అంటే ఇది జ్యూస్ తీసుకోవటం ఎలా అనేది తెలియని గొప్పం కాదు. మిక్సీలో వేయటము, దీంట్లోకి కొద్దిగా అలోవేరా వేసి ఒక గ్లాసు జ్యూస్ అండి, చిన్న గ్లాస్ అయితే చిన్న గ్లాసు, మీకు మీ ఇష్టం. నేనైతే కనుక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని చేసుకుని తాగుతున్నాను. అలోవేరా ఈ మాత్రం ముక్క తీసుకుందామండి. ఇలా శుభ్రంగా కడిగి తర్వాత ఈ పైన ఉండే తొక్కంతా, పిచ్చి ఉంటుంది కదా, ఆ తొక్కంతా తీసేయాలి. ఇలాగ ఈ గుజ్జు వస్తుందండి, ఇది కావాలి. ఈ మాత్రం గుజ్జు ఆ జ్యూస్లో వేసి ఆడాలి. ఇదండి తయారైంది. ఇదండి ఈ జ్యూస్, ప్రతిరోజు కూడా ఇలాగే తీసుకుంటున్నాను. ఇప్పటివరకు చాలా బాగుంది నాకు. ఇది మన గరికగడ్డితో జ్యూస్ అండి, పచ్చగడ్డితో జ్యూసు. అంటే ఇప్పటివరకు గోధుమ గడ్డితో జ్యూస్ చాలా రకాలుగా తెలుసును తాగుతారు. ఇది ఎవరైనా తాగారా లేదా అనేది నాకు తెలియదు. నేను మాత్రం ఈరోజుకి 6 రోజులుగా తాగుతున్నాను, బాగుందండి, నీరసం లేదు, ఒంట్లో కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు దీనివలన, అందుకని తాగుతున్నానండి. ఇదండి ఈరోజు అలోవేరా ఉండే, అలోవేరాలో ఉండే గొప్ప లక్షణాలు, అలోవేరాతో ఈ పచ్చగడ్డి జ్యూసునండి.